హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం కొబ్బరన్నం చేస్తామండి. నైవేద్యంగా గాయత్రీదేవి అమ్మవారికి ఆరెంజ్ రంగు శారీలో సకల అలంకరణలు చేసిన అమ్మవారికి ఈరోజు పెట్టాల్సిన ప్రసాదం, అంటే మూడో రోజు పెట్టాల్సిన ప్రసాదం కొబ్బరన్నం అండి. ఆ కొబ్బరన్నం మనం ఇప్పుడు చేయబోతున్నాం. నేను ముందుగా రైస్ వండి పెట్టి మీకు చూపిస్తానండి. తర్వాత చూసారు కదా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 6, ఎండుమిరపకాయలు అంటే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ 6, గ్రౌండ్ నట్స్ కొద్దిగా, క్యాజ్యూ నట్స్ కొద్దిగా అండి. ఇక్కడ చూసారు కదా కోకోనట్ ఏంటంటే 2 రకాల కోకోనట్ చూపిస్తాను, అంటే తెల్లగా ఉండేదాన్ని మాత్రమే తురిమి నేను వేస్తానండి. ఎందుకు వేస్తున్నాను అంటే కొబ్బరి అన్నం తెల్లగా ఉండాలి అంటే కనుక పై చెక్కు తీసేసి ఆ నల్లగా ఉంది తీసి వేసారనుకోండి తెల్లగా కొబ్బరి అన్నం వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఓ మిక్సీలో ఏంటంటే ఆ వైట్ కొబ్బరిని వేసేసి మిక్సీ పట్టుకుందామండి. అలాగే పోపు సామాను కూడా కొంత వేయాలి. నేను వేసేటప్పుడు మీకు 1 బై 1 చూపిస్తాను. మిక్సీ వేసుకొచ్చేద్దాం. చూడండి, కొబ్బరిని మిక్సీ వేసుకొచ్చాం కదా, అలా ఆ పొజిషన్లో వేస్తే చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే, మన ఉడికించిన అన్నం ఉంది కదండి, వేరే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఏం చేద్దాము, అలా వేసుకొని కొద్దిగా విడివిడిగా చేసుకుందామండి. అంటే ఎక్కువ ప్రెస్ చేయకుండా అలా నెమ్మదిగా కదుపుకుంటే రైస్ అనేది పొడి పొడిగా అయిపోద్ది అన్నమాట. మూడవ రోజు పెట్టే అమ్మవారికి మూడవ రోజు పెట్టే కొబ్బరి అన్నం అండి నైవేద్యం. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అండి. ఆయిల్ హీట్ అయింది కదండి, ఫస్ట్ ఏంటంటే గ్రౌండ్ నట్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా, ఒక 1/2 మినిట్ ఫ్రై చేసి ఆ తర్వాత జీడిపప్పు. ఈ దసరా నైవేద్యాల వెనక అమ్మవారి కథ ఉందండి. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజు అంటే విజయదశమి రోజు అంతం చేయటం సందర్భంగా ఈ దసరా యొక్క పూజలు, అవతారాలు, అమ్మవారికి అలంకరణ చేసి ఈ 9 రోజులు మనం అనేక రకాల అలంకరణతో, పూజలతోటి, నైవేద్యాలతోటి మనం అమ్మవారిని సేవించుకుంటాం. ఆ తర్వాత పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు అండి. 10వ రోజు అమ్మవారి విజయం సాధించింది, ఆ సందర్భంగా విజయదశమి జరుపుకుంటాం. తర్వాత వచ్చి తాలింపు గింజలు అండి, 2 టీ స్పూన్లు తాలింపు గింజలు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి అండి, అలా మజ్జిగ చీల్చి వేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి కొద్దిగా ఘాటు పెట్టి వేయండి, లేదంటే తగిలిపోతాయి. కొద్దిగా ఒక 1 మినిట్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చూడండి మొత్తం అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక కరివేపాకు. నెక్స్ట్ ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ కొబ్బరి అంతా దాంట్లో వేసేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్లు సాల్ట్ అండి. సాల్ట్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, సాల్ట్ ఎక్కువ తక్కువ ఉంటాయి. చూసుకోండి అంటే కొద్దిగా ఉజ్జాయింపుగా మీకు మామూలుగా రెగ్యులర్గా చేస్తుంటారు కాబట్టి సాల్ట్ అర్థమైపోద్ది. చాలామంది నైవేద్యం చేసేప్పుడు అలవాటు చొప్పున గబుక్కున టేస్ట్ చూస్తారు. అలా టేస్ట్ చూస్తే అలా రుచి చూసిందానే అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎప్పుడు కూడా నైవేద్యంగా పెట్టకూడదండి. తర్వాత దాంట్లో మనం ఎడ తీసుకున్న రైస్ అంతా వేసేద్దాం. ఒకేసారి కాకుండా నిదానంగా వేయండి. అంతా కలిసేలాగా నిదానంగా కలిపేసేయండి. శ్రీ గాయత్రీదేవికి ఆరెంజ్ రంగు గల సిరను ధరింపజేసి సకల అలంకరణలు చేసి నైవేద్యంగా ఈ కొబ్బరి అన్నాన్ని పెట్టాలండి. అలాంటి కొబ్బరి అన్నాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాము. చూడండి, ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొబ్బరి అన్నాన్ని మనం ఏం చేస్తాము, ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే అలా తీసుకెళ్ళి గిన్నె గిన్నె కూడా పెడతారండి. నేను దాని గురించి నేను మాట్లాడను కానీ మనమైతే మాత్రం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని చక్కగా అరిటాక్ కానీ విసిరాక్ కానీ తీసుకొని ఆ తర్వాతే మనము నైవేద్యంగా సమర్పించాలండి. అది కూడా ఒక్కసారి చూడండి, నేను దాంట్లో చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదండి, అలాగా అలాంటి యొక్క ప్లేట్లో ఇస్త్రాక్ కానీ అరిటాక్ కానీ వేసిన ప్లేట్లో అలా పెట్టి ఆ తర్వాత అమ్మవారికి ఈ కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి.
మళ్ళీ మరో మంచి వీడియోతోటి. అలాగే ఇలాంటి వీడియోల్ని దయచేసి మీరు షేర్ చేసి అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా, అందరికీ తెలిసేలాగా చేయాలని నా కోరిక అండి. చేస్తారు కదా మీ 64 అవర్స్.